ఏపీజీ అమరావతి పక్షాన ఇప్పటికే ఉద్యమ కార్యచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు గత 20 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. 9వ తారీఖున ఈ నెల నల్ల బ్యాడ్జీలతో మొదలైనటువంటి కార్యక్రమం, అదే విధంగా 21వ తారీఖు నుంచి పూర్తిగా వర్క్ టు రూల్ అంటే పని వేళల్లో మాత్రమే ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేస్తూ మా నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఈ 27వ తారీఖున ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి ఉద్యోగుల కుటుంబాల్లో ఎవరికైతే కారుణ్య నియామకాలు ఇవ్వలేదో ఆ కుటుంబాలందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఆ కుటుంబాల ఇళ్ళకెళ్ళి పరామర్శ యాత్ర అనే ప్రోగ్రామ్ను కూడా విజయవంతం చేస్తున్నారు. ఆ కుటుంబాల వాళ్ళ బాధలన్నీ కూడా ఎవరెవరి బాధలు ఎంతకాలం నుంచి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయో, ఆర్థికంగా ఎంత చితికిపోయారో అనేటువంటి అంశాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇటువైపు ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేయడానికి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అందులో భాగంగానే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు హెచ్ఓడీసు ఇప్పటికే 30 హెచ్ఓడీలు అన్నీ కూడా తిరగడం జరిగింది. ఇక మిగిలినటువంటి హెచ్ఓడీలు ఇంకా ఉంటే అందులో భాగంగా ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి నిధి భవన్కి ఇక్కడ ప్రధానంగా మాకు జీతభత్యాలు ఇచ్చేటువంటి ట్రెజరీస్ కానివ్వండి, పిఏఓ కానివ్వండి, కార్యాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చి ఉద్యోగులందరికీ కూడా ఉద్యమాన్ని ఎందుకు చేస్తున్నాం, ఉద్యమానికి చేయాల్సిన దారి తీసిన పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో ఉద్యమం ఎలా ఉండాలనే విషయాలను కూడా ఉద్యోగులతో షేర్ చేసుకోవడం జరిగింది. ఒక్కటే కోరుతున్నాం, ప్రభుత్వం ఏదైతే మేము మా దాచుకున్న డబ్బులే కాకుండా మాకు చట్టపరంగా రావాల్సినటువంటి డబ్బులు కూడా మాకు చెల్లించకుండా సంవత్సరాల తరబడి కనీసం రిటైర్ అయినటువంటి వాళ్ళకి కానీ చనిపోయిన వాళ్ళకి కానీ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ప్రభుత్వం మొన్న జరిగినటువంటి చర్చల్లో మేము చెల్లింపులు చేసాం, ఇప్పటికే 3000 కోట్ల పైన చెప్పన్నారు. అయ్యా మాటలు కాదు, మాకు రాతపూర్వకంగా ఎంత బెండింగ్ ఉంది, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత ఇవ్వాలనేది రాతపూర్వకంగా ఇవ్వాలని అడిగాం. అదేవిధంగా పిఆర్ సరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని మీరు ఇచ్చిన మెమోని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పాము. ఆ మెమోని కూడా మార్చి ఎట్టి పరిస్థితుల్లో మాకు వీలైనంత త్వరగా పిఆర్ సరియర్స్ అన్నీ కూడా వాయిదాల పద్ధతులు ఇచ్చేదానికి రివైజ్ చేయాలన్నాము.